ఏమన్నారు, మేమందరం కలిసి వెళ్తే మాకు లోన్ ఇవ్వరు అన్నారు. ఎందుకు ఇవ్వరు అంటే సార్, మనందరికీ పాన్ కార్డ్ అని ఒకటి ఉండాలి. పాన్ కార్డ్ అంటే తెలిసిన వాళ్ళు అందరి చేతులు ఎత్తండి, ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు, అది కూడా సగం మందికే తెలుసు. ఎందుకంటే పిఏఎన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే ఒక మనిషి ఒకసారి పుడితే వాడు చనిపోయేంత వరకు ఒకటే నెంబర్ అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిజైన్ చేసిన ప్రాజెక్ట్. ఏంటి, పాన్ కార్డు. ప్రతి మనిషికి ఒక పాన్ కార్డు ఇవ్వాలి. ఈయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఈయన ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా దీనికి ఆయనకు లింక్ అయి ఉంటుంది. పాన్ కార్డుకు నేను చేసే ట్రాన్సాక్షన్కు లింక్ అయి ఉంటుందా? పాన్ కార్డు ఏమో ఇలాగ మన కళాకారులు చెప్పినట్టు బీరోలో పెట్టి వచ్చింది, అల్మార్లో అల్మార్లో. నేనేమో బ్యాంకుల లోన్ వలిగొండ పోయి లోన్ తెచ్చుకున్నాను. అల్మార్లో ఉన్న పాన్ కార్డుకు వలిగొండలో ఉన్న లోన్కి ఏం సంబంధం సార్? ఎట్లా తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది? మనం పాన్ కార్డు ఆధార్ కార్డ్ జిరాక్స్ అనగానే ఓ ఎగేసుకొని పోయి ఇస్తున్నాం కదా అందరికీ ఆధార్ కార్డ్ జిరాక్స్. ఆధార్ కార్డులో 12 అంకెల నెంబర్ ఉంటుంది, పాన్ కార్డులో 10 అంకెల నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ మన జీవిత చిట్టా. ఈ నెంబర్లు మొత్తం సాఫ్ట్వేర్లలో శాటిలైట్లలో లింక్ అప్ అయి ఉంటాయి. వాటిలల్లో మనం ఏం కొంటున్నా, ఏం అమ్ముతున్నా, ఏం ఇస్తున్నా, ఎక్కడెక్కడైతే మన పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చుంటామో, ఎక్కడెక్కడైతే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చుంటామో అవి తెలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, మీ ఊళ్ళో అందరికీ గ్యాసులు ఉండుంటాయిగా, గ్యాసులు వాడుతున్న వాళ్ళు ఎంతమందిరు? చేయతకపోతే సార్ ఇంకో గ్యాస్ ఇస్తాడేమో. నేనైతే గ్యాస్ ఇచ్చేటోని కాదు, అవ్వలేదు అందరు ఉన్నారా అంటే పర్లేదు. ప్రధానమంత్రి మోడీ గారి పథకం ముందుకు వచ్చింది సార్, మీరు అప్పుడప్పుడు ఫోటోలు తీస్తుంటే మా మోడీ గారు వీళ్ళందరూ ఫేస్బుక్లో చూసి సంతోషపడతారు. ఇంతమంది గ్యాస్ వాడుతున్నారంటే మామూలు విషయం కాదు అది. వీళ్ళందరూ కళ్ళల్లోకి వచ్చి నీళ్ళు వచ్చేటట్టు పొయ్యిల కట్టెలు పెట్టి అమ్మలక్కలు ఈరోజు నిల్చొని హాయిగా వంట చేసుకుంటారంటే చాలా ఆనందించదగ్గ విషయం. ఒకసారి అందరి మహిళలకు ఒకసారి చప్పట్లు కొట్టండి సార్. చలో అంటే ఇప్పుడు అందరికీ గ్యాస్ ఉంది, వాడుతున్నాం, అయిపోతుంది, మళ్ళీ పోయి గ్యాస్ రీఫిల్ చేసుకుంటున్నాం. రీఫిల్ చేసుకోవాలంటే మన ఆధార్ కార్డు నెంబర్ అక్కడ ఇచ్చి ఉండాలి. ఆ ఆధార్ కార్డు బ్యాంకు నెంబర్ ఏదైతే లింక్ అయి ఉంటాయో ఆ లింక్ అయిన బ్యాంకులకు మాత్రమే ఆధార్ కార్డు గ్యాస్ సబ్సిడీ వచ్చి అందులో పడుతుంది అమౌంట్. అంటే సంవత్సరానికి మీకు 12 గ్యాసులు వాడమని చెప్పినాం కదా, 12 గ్యాసులు మాత్రమే సబ్సిడీ ఇస్తారు. అంటే ఈ సంవత్సరం మా అబ్బాయి పెళ్ళి ఈ సంవత్సరం ఉంది, మా అమ్మాయి పెళ్ళి ఈ సంవత్సరం ఉంది సార్, 12 ఏడా సరిపోతాయి? 12 సరిపోవు. మరి ఎట్లా అంటే 12 కాదు 24 వాడుకో, కాకపోతే సబ్సిడీ మాత్రం 12 ఇస్తాము, ఆ తర్వాత వాడే వాడికి సబ్సిడీ ఇవ్వము. అంటే 12 ఇస్తున్నామని 12 వాడుకోవాలని రూల్ ఏం లేదమ్మా. ఎక్కువ వంటలు చేసేయచ్చు, పామ్ ఆయిల్ ప్యాకెట్ తేవాలి, చింపాలి, అప్పాలు చేసుకొని తినాలి, ఆరోగ్యంగా జీవించాలి. సరే అయితే ఇప్పుడు ఆధార్ కార్డుతో లింక్ అయితే సబ్సిడీ అయితే ఒక బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి కదా, అట్లనే పాన్ కార్డుతో లింక్ అయ్యి ఉంటే మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ అందరూ తెలుస్తూ ఉంటాయి. ఇది ఎక్కడ తెలుస్తుంది అయ్యా అంటే సిబిల్లో తెలుస్తుంది, సిఐబిఐఎల్ సిబిల్ అని చెప్పి అంటారు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అని ఇండియా ఒక కంపెనీని స్థాపించింది. ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే మనం చేస్తున్న ప్రతి ట్రాన్సాక్షన్ని కంప్యూటర్లలో రికార్డ్ చేసుకొని పెట్టుకుంటుంది. ఇప్పుడు పెద్ద ఆయన ఒక లోన్ తీసుకురా అనుకుందాం. ఏ పేరు సార్ మీ పేరు? శాంతయ్య. కాంతయ్య, కాంతయ్య గారు ఒక లోన్ తీసుకురు. నేను వాళ్ళ అబ్బాయిని, కాంతయ్య గారిలో పెద్ద అబ్బాయిని, స్వీకరిస్తారు సార్ దత్త తీస్తే? ఇప్పుడే కడసాకు సరిపోవట్లేదు, నువ్వే అని చూస్తావు పిల్లగా. సరే, నేను కాంతయ్య గారు వాళ్ళ పెద్ద అబ్బాయిని, నేను ఎంబీబీఎస్ చదువుకుంటున్నా, కాంతయ్య గారు స్టూడెంట్ లోన్ తీసుకురు, ఎడ్యుకేషన్ లోన్. మన దేశంలో గొప్ప విచిత్రం ఏంటంటే కార్ లోన్ తీసుకుంటేనేమో 7% అంట, కార్ లోన్ తీసుకుంటేనేమో 7% వడ్డీ అంట, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఎంత సార్? అతి తక్కువ ఎడ్యుకేషన్ లోన్ 12% అంట. అంటే మా నాన్నగారు కాంతయ్య గారు నన్ను చదివిస్తానికేమో 12 రూపాయలు వడ్డీ మా నాన్న కట్టాలి సంవత్సరానికి. మీరు రామచంద్ర సార్ బొచ్చ డబ్బులు ఉన్నాయి సార్ కాడ, సార్ కారు వేసుకొని తిరుగుతా అంటేనేమో సార్కి 7 రూపాయల లోన్కే 2 కార్లు ఇస్తారు. వామ్మో, 7 రూపాయల లోన్కి ఎన్ని కార్లు అని ఇస్తారట? చదువుకొని నేను ఈ దేశాన్ని బాగు చేస్తారా అని మా నాయన అంటే ఆయనకు 12 రూపాయలు లోన్ ఇస్తారట. ఏడుందబ్బా న్యాయం, ఎటు పోతున్నాం మనం, ఎక్కడుంది మన సమాజం? అర్థమైందా సార్? సో ఇప్పుడు ఇవన్నీ ఈ మనం చేసే లోన్లు, మనం తీసుకుంటున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ మన సిబిల్లో ట్రాక్ అవుతుంటాయి. సరే మా నాన్న నా గురించి లోన్ తీసుకుండు, ఒక 10 లక్షలు తీసుకుండు, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదివించుడు, 2వ సంవత్సరం చదివించుడు, నేను వేరే దేశంలో చదువుకుంటున్నా, ఆ డబ్బులు సరిపోవట్లే, మన నాన్నమ్మ చచ్చిపోతే ఇటు వచ్చిన వచ్చినా నాన్నమ్మని చూసినా బాగానే ఉంది. కథలో నాన్నమ్మ సార్, తప్పు అనుకోవద్దు, కథలో నాన్నమ్మ సార్, తాతమ్మ, తాతమ్మ వల్ల అమ్మ, ఇక తప్పు అనుకోడు, ఆమె అప్పుడే పోయింది. రైట్, తాతమ్మ వల్ల అమ్మ చచ్చిపోయింది, రాబిడ్డ అమెరికా నుంచి అనగానే చార్జ్ పెట్టుకొని వచ్చిన
మా నాన్న నాకు 10 లక్షలు ఇచ్చిండు, 9 లక్షలు కాలేజీలు కట్టిన, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నాయి, అవి కూడా శాటిలోకి వచ్చేసరికి అయిపోయినాయి. ఇక మళ్ళీ అమెరికాకు పోవాలి. పోవాలంటే ఆడ చదివింది 2 సంవత్సరాలనే, ఇంకా 2 సంవత్సరాలు అట్లే బ్యాగ్ ఉండే, ఇక్కడ చూస్తే నా పెద్ద పొల పెళ్లికి ఎదుగుండే, ఆడ చూస్తే నా పొలంలో పత్తి చేస్తే అది అట్లాగం అయిపోయా, ఇవాళ డబ్బులు లేకపోయా తెచ్చిన లోన్ కడతాను దిక్కు లేకపోయా పొరగాడు వచ్చి ఇంటి మీద కూర్చుండే. ఇక ఎట్లా కట్టాలో ఎట్లా పంపించాలి. పాపం కట్టలేకపోయిండు, 1 నెల కట్టలేకపోయిండు, 2 నెలలు కట్టలేకపోయిండు, 3 నెలలు కట్టలేకపోయిండు. అయితే ఈ సిబిల్ అనే కంపెనీ ఒక స్కోర్ పెట్టింది. మనకు 10th క్లాస్లో 600 మార్కులు అన్నాం ఇంతకుముందు, ఇప్పుడు దాని పర్సంటేజ్ అంటారు. ఇంటర్మీడియట్ చదువుకుంటే 1000 మార్కులు అన్నాం, అట్లనే లోన్లు ఇవ్వాలంటే కూడా 950 మార్కులు కావాలి. ఒక మనిషి 900 మార్కులు కావాలి. ఒక మనిషి అంటే నేను సాఫ్ట్వేర్ ఉంది సార్, కొన్ని కొన్ని సబ్జెక్టులు నాయి కావు, వాళ్ళ సబ్జెక్టులు వాళ్ళకి చెప్పమంటే నేర్చుకొని చెప్తున్నాం, మీకు చిన్న చిన్న మార్పులు ఉంటే కరెక్షన్ చేసుకుందాం వీడియోలో. రైట్ సరే, అయితే ఇప్పుడు ఈ సిబిల్లో మనకు లోన్ ఇవ్వాలంటే ఒక మనిషి 740 స్కోర్ దాటి ఉండాలి. 740 స్కోర్ దాటితే లోన్లు వస్తాయి. 780 స్కోర్ ఉంటే కళ్ళు మూసుకొని లోన్ ఇస్తారు. అందుకే రామచంద్ర సార్ 2-3 కార్లు వేసుకొని తిరుగుతారు. ఇప్పుడు మా నాన్న లోన్ కట్టలేదు కాబట్టి ప్రతి బౌన్స్కి చెక్ బౌన్స్ అయితే 2 పాయింట్లు తగ్గుతాయి. లోన్ ఈసీఎస్ పేమెంట్ తగ్గితే 6 పాయింట్లు పోతాయి. అంటే రామచంద్ర సార్ బిజినెస్ చేస్తాడు కాబట్టి చెక్లు ఇస్తే ఆయన చెక్ బౌన్స్ అయితే బిజినెస్ మ్యాన్కేమో 2 పాయింట్లు అంట. ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని కట్టలేనివానికేమో 6 పాయింట్లు అంట. ఇక్కడ కూడా బ్యాంక్ వాళ్ళు మనల్ని టైట్గా పిండేస్తున్నారు. చెరుకును వింటే వింటుంది మనందరినీ, చెరుకు రసాన్ని తీసినట్టు తీస్తారు మన రక్తాన్ని. తెల్లోడు పోయిండు, తెల్లోడు మనందరిని నిష్పెట్టిపోయిండు, కానీ మనోడు మనల్ని నిలబెడతలే. ఎక్కడ దొరికితే అక్కడ వేస్తున్నాం. ఎందుకు? మనం సర్టిఫికేట్లు చదువుకొని ఇంట్లో తెచ్చుకొని లామినేషన్ చేసుకొని బయరులో భద్రంగా పెట్టుకున్నాం కదా సర్టిఫికేట్లు. ఎందుకై? జ్ఞానం లేకుండా సర్టిఫికేట్లు ఉంటే ఎందుకై? ఇట్లాంటి లోపాలు జరుగుతాయి. అంటే ప్రతి మనిషికి పాన్ కార్డు ఉండాలి. ఇంతకుముందు పాన్ కార్డు 18 ఏళ్ళు ఉన్నోళ్ళు తీసుకోవాలి అని ఒక అపోహ ఉంటుండే. ఇప్పుడు పాన్ కార్డు 18 ఏళ్ళకి కాదు, ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా పాన్ కార్డులు తీయొచ్చు. మనం వాడే ప్రతి బ్యాంకు మన పాన్ కార్డుతో లింకప్ అయ్యి ఉండాలి. ఉండకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో బీసీ ఉంది కదండి, ఉన్నారా బీసీ సార్? ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారా? ఒకసారి సార్ ఇక్కడికి రాలేకపోయినందుకు, సార్ అక్కడ కూర్చొని మనందరం మీటింగ్ చేస్తున్నా వినుకుంటా పనిచేస్తున్నందుకు సార్కు గట్టిగా చప్పట్లు. మా రామచంద్ర సార్ ఏం చేస్తారంటే ఊళ్ళో బాగా తాగుబోతులు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి సన్మానం చేపిస్తారట ఆదిల వల్ల. ఎందుకంటే మేము ఇంతమంది మా పనులన్నీ పెట్టుకొచ్చి ఈ ఊళ్ళో మీటింగ్ చేస్తుంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి ముందుగా కూర్చొని మరి దీన్ని ముందు తీసుకెళ్ళగల సార్? ఇప్పుడు మీ వాళ్ళందరికీ లోన్లు ఎట్లా ఇవ్వాలని చెప్తున్నాం. అది తెలిస్తేనే లోన్ తీసుకొస్తుందా, తెలియకుండా తీసుకొస్తుందా? రామచంద్ర సార్ గంటసేపు చెప్పిండు, నాకైతే ఏం చెప్పినా అర్థం కాదు, అందరు లేచిపోతారు ఆనించాలి. ఎందుకు? అది అర్థం కాని పదజాలం, మనకు అది తెలవని పదజాలం. సో అది తెలవని పదాలు చెప్పినప్పుడు ఏదో రైతుల కథ ఏదేదో నా పడ్డట ఏదో అట అనిపిస్తుంది. సో రైతులకు అర్థమయ్యేటట్టు ప్రతి మనిషికి అర్థమయ్యేటట్టు చెప్తే తెలుస్తుంది. అంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళు చెప్తే అందరికీ ఉపయోగపడుతుంది. ఈసారి నుంచి వెళ్ళి ఏ మీటింగులు జరిగినా మనం ఒక్కనే వచ్చుడు కాదు, సర్పంచ్ని తీసుకురావాలి, వార్డు మెంబర్లను తీసుకురావాలి, మనకంటే ముందు వాళ్ళు కూర్చోవాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కాంతయ్య గారు కూర్చురు, ముత్యాల గారు కూర్చురు, సమస్యలు అని చెప్పారు. రేపు ఆయన నాటు పెట్టుకుంటే కూర్చుంటాడు. ఇప్పుడు లోన్ వచ్చింది, లోన్ చేయాల్సిన లోరి ఊళ్ళో బీసీ చేయాలి, రైట్? అట్లాంటి దానికి సంబంధించిన ఒక సభ్యులు ఒక సంఘం ఉంటుంది, వాళ్ళు వచ్చి చేయాలి. వాళ్ళు లేకుంటే మీరందరినీ మీరు పోయి పనికి పోతే మళ్ళీ మేము మీ పొలాలు ఏడ దొల్లాడుకుంటే పోం మిమ్మల్ని. కాబట్టి ఫీల్డ్ మీద పనిచేసే కోఆర్డినేటర్స్ ఏ మీటింగ్ జరిగినా తప్పకుండా ఉండాలి. సరే సబ్జెక్ట్కి వెళ్దాం. ఇప్పుడు ఈ సిబిల్ అనే స్కోరు మనం ఏమైనా పొరపాట్లు చేస్తుంటే, మనం ఏమైనా డబ్బులు కట్టకపోతుంటే స్కోర్ తగ్గుతూ ఉంటుంది. సో ఒకసారి 2 పాయింట్లు తక్కువ వచ్చినా కానీ 6 నెలల వరకు ఎటువంటి లోన్లు రావు. అంటే ఒక చెక్ బౌన్స్ కూడా కావద్దు, ఒక లోన్ ఈసీఎస్ పేమెంట్ కూడా మిస్ కావద్దు. అవి మిస్ అయితే 6 నెలల వరకు ఏ బ్యాంక్ మనకు లోన్ ఇవ్వదు. వీటిని దృష్టిలో పెట్టుకొని మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని చేసుకుంటూ పోతే ఎందుకు రావు సార్ లోన్లు? ఇప్పుడు మిమ్మల్ని అందరిగా 50 మందికి ఇయ్యం, జిల్లా మొత్తం రాపోరని. నా దగ్గరికి మీ ఊరోళ్ళు అందరూ పాన్ కార్డు తీసుకొని ఒక్కడొక్కరు రారు. సార్ రామచంద్ర సార్ ఒక బజాజ్ ఈఎంఐ కార్డు ఇవ్వండి సార్. ఇప్పుడు మీ అందరికీ పాన్ కార్డు అంటే ఒక 10 మంది తెలుసు. లోన్ కార్డు ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరి జాబ్లలో ఫోన్లు ఉన్నాయి, ఒకరి దగ్గర 30,000 ఉంది, ఒకరి దగ్గర 1,000 రూపాయలు ఉంది. ఇప్పుడు మీ అందరు చెప్పినారు రైతులకు పనికొచ్చే ఫోన్లు ఉన్నాయి మార్కెట్లో 4,000 కాన్స్ ఉన్నాయి ఫోన్లు అని చెప్పి అన్నారు. ఇప్పుడు మీ అందరికీ 10,000 రూపాయల ఫోను లోన్ ఇస్తాను నేను. ఒకటే రూపాయి కట్టాలి, ఫోన్ తీసుకొని పోవాలి. మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు మీ చుట్టూ పట్టుకుంటాం మేము, రైట్? మీ చుట్టూ మా దగ్గర ఉంటుంది. 1 రూపాయి కట్టాలి, ఫోన్ తీసుకొని ఇంటికి పోవాలి. నెల నెలకు మీరు మా దగ్గర రావద్దు, మేము మీ దగ్గర రావద్దు. మీ ఊర్లో బీసీలో తీసుకుపోయి ఆ 1000 రూపాయలు అనలేయాలి. ప్రతి నెల 2వ తారీఖు నాడు 1000 రూపాయలు కట్ అవుతాయి. 10 నెలలకు 10,000 కట్ అవుతాయి. రూపాయి ఇస్తే ఫోన్ ఇస్తే ఎంత బాగుంటుంది సార్? బాగుంటుందా? ఉపయోగకరమేనా?
అర్థం కాదు అందరికి. ఇప్పుడు నేను మా అబ్బాయిని చదివిస్తున్నా, వాడికి ల్యాప్టాప్ కావాలి. వాడేమో నాన్న నాతో చదువుకునే వాళ్ళందరూ ల్యాప్టాప్ వాడుతున్నారు అండు, నాకేమో ఆ పేరే పలుకొస్తలే. ఏంటిరా ఎంత అవుతుంది బిడ్డ దానికంటే? 40,000 అవుతుంది అంట నాన్న. పోనీ అమ్మా, గిట్ట పుస్తకం లెక్కుంది, మూసి తీసేదానికి 40,000 బిడ్డ. రెండు ఎడ్లు అమ్మితే కూడా రావు బిడ్డ, ఎడ్లకు కూడా మస్తు రేటు ఉంది, అమ్మితే దున్నలేను. ఒక ఎద్దు నమ్మి నాకు కోనియాలని ఉంది, కానీ నాకు ఇంకొకరు, నేను ఇటో పక్కకి ఎద్దు, ఇటో పక్కకి నేను, నా వెనకాల నాగలు తినడానికి మా నాన్న లేడు నాన్న అనే అటువంటి నాన్నలు ఉన్నారు ఈ సమాజంలో. నాన్నకు ఒకసారి చప్పట్లు కొట్టండి, నాన్న ప్రేమకు చప్పట్లు. ఇది బజాజ్ ఈఎంఐ కార్డు అంటారు దీన్ని. ఈ కార్డు మనందరికీ ఆధార్ కార్డు అయిపోయింది సార్. హలో, బజాజ్ ఈఎంఐ కార్డు ఇది మనకు ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి ఎవరికైనా పాన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే వాళ్ళ ట్రాన్సాక్షన్ చెక్ చేసి వాళ్ళకు ఒకటి ఇస్తారు. ఇప్పుడు మీ అందరికి ఇక్కడనే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి ఈ కార్డుని ఇక్కడ యాక్సెస్ చేసేయచ్చు, అంటే ఇది మీకు ఇచ్చేసేయచ్చు. మీ ఫోన్ నెంబర్లు మీ కార్డు నెంబర్లు కొట్టగానే ఈ అలాట్మెంట్ మీకు ఫోన్లోకి మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ పట్టుకొని పోయి హైదరాబాద్లో ఇచ్చే షాపులు ఉన్నాయి. బిగ్ బజార్ ఎంతమంది తెలుసండి? మరి బజాజ్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షాప్లోకి పోయి ఈ ఎస్ఎంఎస్ పట్టుకొని పోతే అక్కడ పోయి మీరు ఏం ప్రోడక్ట్ కొనాలనుకుంటారో చెప్తే ఆ ప్రోడక్ట్ ఈ కార్డులో ఎంత లోన్కి వస్తుందో వాళ్ళు మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఆ లోనుకు తగ్గటువంటి, అంటే కొన్ని 1 రూపాయి కట్టేటి ఉంటాయి, కొన్ని 100 రూపాయలు కట్టేటి ఉంటాయి, కొన్ని 3 నెలల ఈఎంఐ ముందే కట్టమని అంటారు. అంటే ప్రోడక్ట్ వాల్యూని బట్టి. అంటే ఈ లెక్కన ఆ పెద్ద ఆమెకి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆమె రోజు ఫ్రిడ్జ్లో పెట్టిన షుగర్ వేసుకోవాలి. ఆమెకు తినడానికి ఫుడ్ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అక్కర్లే, కానీ ఆమె వేసుకోవాల్సిన సూదికి మాత్రం ఫ్రిడ్జ్ ఉండాలి. ఎంతమందికి ఉన్నాయి సార్ మన ఊళ్ళో బీపీ సూదులు? ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉంది, కానీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలి. ఎంతమందికి ఉంది? ఎవరికి లేదు. మరి ఇదే బజాజ్ ఈఎంఐ కార్డు ఆ ఫ్రిడ్జ్ ఇస్తుంది, పోయి తీసుకోవచ్చు. ల్యాప్టాప్ తీసుకోవచ్చు, ఎల్ఈడి టీవీ. అంటే ఒక ఆయన ఆలోచించారు, ఈ బజాజ్ కంపెనీ పెట్టిన ఆయన ఎవరు ఆలోచించిందంటే, హోమ్ నీడ్స్, ఇంట్లో వాడే వాటిని అన్నింటినీ హోమ్ నీడ్స్ అంటాం. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలరు, ఫ్యాను, మొబైల్ ఫోను, ల్యాప్టాపు, ఇవన్నిటిని హోమ్ నీడ్స్ అంటారు. సో ఈ హోమ్ నీడ్స్ మొత్తాన్ని మనకు ఒక ప్రోడక్ట్, ఒక ఫోను, ఒక 10,000 రూపాయలు. ఈ ఫోను 10,000 రూపాయలకు మన జోబులోకి వస్తే ఇది తయారీ చేసిన వాడికి వచ్చి పడే ఖర్చు 2,000 రూపాయలేనట. అంటే మధ్యలో చేసే రవాణా సంస్థకి, మధ్యలో బతికే ఎంప్లాయీస్ అందరికీ 8,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, రైట్ అండి? ఇప్పుడు ఈ 8,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఒకేసారి లాట్లో కొనుక్కొచ్చి పెట్టి లాట్లు అందరికి ఇస్తే, ఈ మధ్యలో ఖర్చు పెట్టే తగ్గిస్తే కష్ట ఆ ప్రోడక్ట్ని కూడా తగ్గియచ్చు కదా. ఇప్పుడు బ్యాంకు వడ్డీ లేకుండా దీనికి రుణం ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇంతకుముందు 8,000 లాభం వచ్చింది కాబట్టి మీరు దీనికి రుణం లేకుండా ఇచ్చారు. ఇప్పుడు ఈ మధ్యలో వ్యవస్థను అంతా తగ్గించి మా కంపెనీనే ఈ ప్రోడక్ట్ని తీసుకొని కస్టమర్కి ఇస్తాం. ఇక మధ్యలో లేరు, తయారీదారుడు, అమ్మేదారుడు, మధ్యలో వినియోగదారుడు, ఇక ముగ్గురే. మధ్యలో దళారీ వ్యవస్థ లేదు, గోడౌన్లు లేవు, రవాణా సంస్థ లేదు, అన్ని డబ్బులు మిగిలిపోయినాయి. ఇప్పుడు ఫోను 2,000 ఫోన్ నా దగ్గర 4,000 వచ్చినట్టే కదా. ఇప్పుడు నేను మీకు 6,000 లోన్ ఇస్తున్నా, అంటే దాని ధరకే ఇస్తున్నా మీకు, ధరను పెంచట్లా తగ్గియట్లా అదే ధరకి ఇస్తున్నా. వడ్డీ సులభ పద్ధతిలో కట్టుకోవచ్చు ఈఎంఐలు. ఇది చాలా చక్కటి అవకాశం. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ అన్ని కార్డులు ఉంటాయి. 70% సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ కార్డులలో అన్ని వస్తువులు కొనుక్కుంటారు. ఇవి మనూరులకు కూడా ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. కాకపోతే ఇది వాడాలంటే 18 ఏళ్ళ వయసు దాటి ఉండాలి, వాళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండి ఉండాలి.